మీరు చూస్తున్నది మునగాకు అండి ఈ మునగాకు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇంకా చెప్పవలసిన లేదు చాలా చాలా హెల్దీ అండి ఈ మునగాకుతో నేను కారపొడి తయారు చేయబోతున్నాను ముందుగా ఎండలో ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకోవాలి ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ధనియాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి వీటిని వేయించుకోవాలి ఎండుమిర్చి విడిగా వేయించుకుంటే బాగా వేగుతుంది కాబట్టి ధనియాలు జీలకర్ర వేయించేశాను ఒక ప్లేట్లో వేసాను చల్లారిని చల్లారనివ్వాలి కదా ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని వీటిని చల్లారనివ్వాలి అదే ప్యాన్లో ఈ మునగాకును కూడా వేయాలండి ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచవలసిన ఉంచవలసిన అవసరం లేదు వన్ వన్ మినిట్ ఆ ప్యాన్లో వేయించుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా ఏమీ వేయవలసిన అవసరం లేదు చూసారు కదా ఇలా క్రిస్పీగా అయిపోయింది ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వాటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మునగాకును కూడా ఇందులో వేసేస్తే ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రబ్బలు కొంచెం చింతపండు కొంచెం మళ్ళీ పౌడర్ ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి చక్కగా పౌడర్ అయిపోతుంది ఏ డౌటు లేకుండా ఇప్పుడు దీన్ని అందులో కలిపేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఇది ఎంతో ఆరోగ్యకరం కదా ఇడ్లీలోకి దోశల్లోకి అన్నంలోకి కూడా బాగుంటుంది మామూలుగా మనందరికీ తెలిసి ఇది పప్పులో వేసుకుంటూ ఉంటాం కొంతమంది కూర కూడా వండుకుంటూ ఉంటారు కానీ ఇలా కారం పొడి చేసుకుంటే ఇంకా మామూలుగా ఆ పప్పు కూర వాటితో పోల్చుకుంటే ఇది ఇంకా హెల్దీ అని చెప్పచ్చు ఎందుకంటే ఎక్కువ ఫ్రై అవ్వదు కాబట్టి కొంచెం అలా అలా వేయించేసి చేసుకుంటాం కాబట్టి ఈ పొడి చాలా చాలా హెల్త్కి మంచిది దీని టేస్ట్ నేను ఇప్పుడు చూడబోతున్నాను నాకైతే మామూలుగా కారం పొడి తిన్నప్పుడు ఎంత టేస్టీగా అనిపిస్తుందో అంతే టేస్టీగా ఉంది చాలా చాలా టేస్టీగా అనిపించింది పప్పులో వేసిన మునగా కంటే ఇలా కారపొడే బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో